Hello friends, welcome back to my channel. Easy Home Cooking. Ivale meeku beach lo chese special fish pakodi ela cheyalo nerpitam anukuntunnanandi. Idi maa mummy chesaru. Idi Vizag special andi. Vizag beach lo baa dorukutundi. Maa mummy chestunnaru. Chusi ne cheskandi. Manam ee roju andi fish pakodi cheskundam. Dan kosam rendu ellipayalu peddaga peddavi ilaga sannaga padavuga kosi pettukondi. మీకు మిర్చి ఎక్కువ తినే వాళ్ళు నాలుగు కోసుకోండి, లేకపోతే రెండు చాలు. కొంచెం కొత్తిమీర, ఒక కప్పు శనగపిండి, 2 స్పూన్స్ బియ్యపిండి, 1 స్పూను అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, కొంచెం ఉప్పు కూడా వేసుకున్నాను నేను. ఇవేమో 4 పీసులు పిష్ ముక్కలు మంచిగా ఉడకబెట్టేసుకునండి. దాంట్లో ములులన్నీ తీసేసి ఇలాగా ఒలిచి పెట్టుకున్నాను. ఇవి మళ్ళీ కొంచెం కారం పిండిలో వేసేస్తున్నాను నేను. కారం 1/2 స్పూను, 1/2 స్పూను పసుపు, ఇదిగోండి 1 స్పూను గరం మసాలా కొంచెం కలిపేసుకునేవి ముందు, తర్వాత ఉల్లిపాయ వేద్దాము. ఇప్పుడు ఉల్లిపాయలన్నీ కూడా దీంట్లో వేసేస్తున్నాను. కొత్తిమీర కలుపుకున్నా కానీ కొంచెం వాటర్ పోసుకోవాలి, ఎక్కువ పోసేయద్దు. ఇప్పుడు అన్నీ కలిపేసాను. ఇప్పుడు కొంచెం నీళ్ళు పోసుకుని దీంట్లో సోడాలు అలాంటివి ఏమి వేయకూడదండి. ఇవి చాలా టేస్టీగా ఉంటాయి, స్నాక్గా చాలా బాగుంటాయి, టీలో తినచ్చు. బీచ్లో ఇవి బాగా అమ్ముతారండి, వైజాగ్ బీచ్లో బాగా ఫేమస్. ముందు కలిపేసుకున్నాక అప్పుడు మనం ఇంకా నీళ్ళు పడితే కొన్ని వేసుకుందాం. ఇప్పుడు కొంచెం పడతాయి నీళ్ళు. ఈ లోపల నేను నూనె పెట్టుకున్నాను, కడాయి పెట్టుకుని వేడెక్కుతుందని. ఇప్పుడు ఈ ఫిష్ అంతా దీంట్లో వేసేసి ఒక్కసారి కలిపేసుకుని చిన్న చిన్నగా వేసుకోండి పకోడి. చిన్నగా వేసుకుంటే త్వరగా వేగిపోతే చాలా బాగుంటాయి, క్రిస్పీగా ఉంటాయి. ఇవ్వండి ఇలా వేగిన తర్వాత తీసేసుకోవాలి. ఇప్పుడు తీసేస్తున్నాను నేను వేపని. సో చూసారు కదా ఎలా చేయాలో. దీన్ని మీరు టొమాటో సాస్తో కానీ మీకు ఇష్టమైన ఏదైనా చట్నీతో కానీ సర్వ్ చేయండి, సూపర్గా ఉంటుంది. నా ఛానల్కి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ అండ్ షేర్ చేయండి నా వీడియోస్ని. ఇంకా మంచి మంచి రెసిపీస్ చూపిస్తాను. ఇంట్లోనే ఉండండి, సేఫ్గా ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అగైన్, బాయ్ బాయ్.